హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ బిగ్ బాస్ అప్డేట్స్ విత్ మామా మహేష్. ఇక బిగ్ బాస్ హౌస్లో 9వ వారానికి గాను బిగ్ బాస్ చేపట్టినటువంటి నామినేషన్ ప్రక్రియ 2వ రోజు కొనసాగింది. హిమజ సేవ్ అవ్వడానికి వరుణ్ సందేశ్ పేడతో నింపినటువంటి టబ్బులో పడుకోవడంతో హిమజ సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. తర్వాత రవిని టెలిఫోన్ బూత్కు పిలిపించాడు. రవి నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి శివజ్యోతి తన జుట్టును కత్తిరించుకోవాలని చెప్పేసి, అది కూడా నెక్ వరకు అని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశించాడు. బిగ్ బాస్ 2వ సీజన్లో తనీష్ కోసం ఇదే తరహాలో దీప్తి సునయన జుట్టును కూడా కత్తిరించుకుందనమాట బిగ్ బాస్ హౌస్లో. అయితే శివజ్యోతి తన జుట్టును నెక్కడి వరకు కత్తిరించుకోవడంతో రవి సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. రాహుల్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి పునర్నవి ఈ సీజన్ మొత్తం నేరుగా సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. పునర్నవి ఒప్పుకున్న రాహుల్ అందుకు ఎందుకనో ఒప్పుకోకపోవడం, అలాగే పునర్నవి సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం లేదని రాహుల్ ఈ వారం నేరుగా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలిపారు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే కెప్టెన్సీ అధికారం ఉపయోగించి ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఈ వారం హౌస్ కెప్టెన్ అయినటువంటి వితికను బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ వారం హిమజను నేరుగా నామినేట్ చేస్తున్నట్లు వితిక తెలిపింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యుల్లో మహేష్ విట, రాహుల్ సిబ్లిగంజ్, హిమజలు ఉన్నారు. ఈ వారం టాస్క్లో భాగంగా క్రేజీ కాలేజ్ అనే టాస్క్ ఇస్తున్నట్లు బిగ్ బాస్ తెలిపాడు. ఈ టాస్క్లో భాగంగా బాబా భాస్కర్ లవాలజీ, వితిక గాసిఫాలజీ, వరుణ్ సందేశులు చిల్లాలజీ టీచర్లుగా ఇంటిలోని మిగతా సభ్యులందరూ కూడా స్టూడెంట్గా వ్యవహరిస్తారు. టాస్క్లో భాగంగా ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఈ స్టూడెంట్స్ అడగాల్సి ఉంటుందన్నమాట. అయితే దీనికి లవాలజీ టీచర్గా బాబా భాస్కర్ చాలా చక్కగా సమాధానాలు చెప్పారని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాగే రాహుల్కు ఒక లవ్ సాంగ్ వాడమని బాబా భాస్కర్ అడగడంతో ప్రియురాలు పిలిచింది సినిమాలని ఒక పాట పాడి ఇంటి సభ్యులను కూడా చాలా ఉత్సాహపరిచాడు మన రాహుల్. అలాగే గాసిఫాలజీ టీచర్గా వితిక కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. స్టూడెంట్స్ అంటే ఎలా ఉంటారు, ఎలా ఉండకూడదు అని చెప్పేసి కొన్ని చిట్కాలు కూడా చెప్పేసి సరదాగా అందరినీ నవ్విచ్చే ప్రయత్నం చేసింది. అలాగే చిల్లాలజీ టీచర్గా వచ్చినటువంటి వరుణ్ సందేశ్ తీవ్రమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారో చెప్పమని ఇంటి సభ్యులను అడగడం జరిగిందనమాట. అందుకు చిల్డ్ బీరు తాగుతూ ఎంత కఠిన పరిస్థితులైనా ఎదుర్కొంటానని చెప్పేసి చెప్పాడు మన రాహుల్. అయితే ఈ క్రేజీ కాలేజీ టాస్క్ మొదట సరదాగానే సాగిన చివర్లో మాత్రం శివజ్యోతి కంటతడి పెట్టడంతో నేటి ఎపిసోడ్ ముగిసింది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరిని వీఆర్ రిక్వెస్టింగ్ యూ, జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్డ్.